ఉద్యోగ సంఘాల జేఏసీల సమావేశం రేపు సిఎస్ కు సమ్మె నోటీసు హోరెత్తిన ఏపీ కలెక్టరేట్లు జగన్ కు వ్యతిరేకంగా టీచర్ల నిరసనలు జగన్ బాధితులంతా ఏకం కావాలి ఉద్యోగులకు అమరావతి పరిరక్షణ సమితి పిలుపు ఏపీలో పడిపోయిన టమాటో ధరలు గగ్గోలు పెడుతున్న రైతులు చేతనైతే బిగ్ బాస్ ని బ్యాన్ చేయండి చింతమణి నాటకంపై నిషేధం సరికాదన్న నారాయణ గుడివాడ క్యాసినో వ్యవహారంపై దర్యాప్తు వైసీపీ ఎమ్మెల్యేల కనసన్నుల్లోనే జూదప్ హైదరాబాద్ లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు టెస్టింగ్ సెంటర్ల దగ్గర జనం బారులు తెలంగాణ గిడ్డంగుల శాఖ నిధులు మాయం ఎఫ్డీఏలో 4 కోట్ల రూపాయల గల్లంతు బీఆర్కే భవన్లో మంత్రుల సమీక్ష కోవిడ్ పరిస్థితులు వ్యాక్సినేషన్పై చర్చ మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయాల్లో చోరీ కుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తికెళ్లిన దొంగలు హైదరాబాద్ లో పెరిగిన గొలుసు దొంగతనాలు సీసీ దృశ్యాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు హైదరాబాద్ ఉప్పల్లో వైట్నర్ల హంగామా నడి రోడ్డుపై పోక్రీ బ్యాచ్ వీరంగం కరోనా బారిన వైద్యులు పోలీసులు ప్రజాప్రతినిధులు ఆయనబోలు జాతరకు వచ్చి వెళ్లిన 11 మందికి పాజిటివ్ వచ్చే నెల రోజులు భారత్ కు కీలకం అప్రమత్తంగా ఉండాలన్న నిపుణులు దేశంలో 3 లక్షలు దాటిపోయిన కరోనా కేసులు పెరిగిన రోజువారీ పాజిటివిటీ రేట్ ముంబై డ్రగ్ మాఫియా నిందితుడు అరెస్ట్ టోనీని పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం ఆలయ పరిసరాల్లో గుర్తించిన భద్రతా బలగాలు పంజాబ్ లో ఈడీ దాడులు సీఎం మేనల్లుడి ఇంట్లో 8 కోట్ల స్వాధీనం యూపీలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న ఎస్పీ బీజేపీ రెండు పార్టీల్లో కొనసాగుతున్న ఆపరేషన్ ఆకర్ష్ ఇంగ్లాండ్ లో మాస్క్ నిబంధన తప్పనిసరి వర్క్ ఫ్రమ్ ఎక్కువ కాలం ఉండబోదన్న బ్రిటన్ పీఎం